మనకి నల్లపాడు ఇలా అవుట్స్కర్ట్స్ ఏరియాస్లో కొంచెం ఎక్కువ ఎక్స్టార్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళడము, రాబరీస్ కానీ ఎక్స్టార్షన్స్ కానీ చాలా వరకు రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ లారీ డ్రైవర్స్ వీళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, సో తీసుకుంటున్నారు. వాళ్ళేమో ఇంకెక్కడ రిపోర్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. మనము తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఒక ఈ 5 మెంబర్స్ బ్యాచ్ ఒకటి దొరికింది. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, డైలీ నైట్ వీళ్ళు టీమ్స్గా ఫామ్ అయ్యి బయట ఏవైతే హైవే ఉందో హైవే దగ్గర, లోన్లీ ఏరియాస్ దగ్గర ఎవరైతే ఒంటరిగా వెళ్తున్నారో బైక్ మీద, వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు, సెల్ ఫోను ఏముంటే అవి లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంతకుముందు వీళ్ళలో కొంతమంది మీద లాలాపేటలో ఒక కేసు ఉంది, ఇంకా మిగతావేమీ రిపోర్ట్ అవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా మనకు ఒక కేసు రిపోర్ట్ అయింది. అదేంటంటే, ఏట్కూర్ బైపాస్ ఈ టొయోటా షోరూమ్ దగ్గర ఒక మనిషి, ఒక అతను ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు అతని కొట్టి 7000 అమౌంట్ అండ్ అతని సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళారు. సో అందులో మనకి క్లూస్ వచ్చాయి. క్లూస్ వచ్చి వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది. అండ్ ఇంకొకటి కూడా, ఒక లారీ డ్రైవర్ మీద అటెంప్ట్ చేశారు. అతను తమిళనాడుకు చెందిన అతను. సో అటెంప్ట్లో ఒక ముగ్గురిని కూడా మనం ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్యాంగ్ లోపలికి వెళ్తే మనకి చాలా అఫెన్సెస్ తగ్గుతాయి అని వీళ్ళతో మనం మాట్లాడినప్పుడు తెలిసింది. ఎందుకంటే డైలీ వెళ్ళి వాళ్ళు డైలీ ఎంతో స్మాల్ అమౌంటా బిగ్ అమౌంటా అని చూడకుండా కొట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ టీమ్ని పట్టుకోవటానికి నల్లపాడు ఎస్హెచ్ఓ, వాళ్ళ టీం ఎస్ఐ కిషోర్, సైదా కానిస్టేబుల్, వీళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఒక 4 మెంబర్స్ మీద లాలాపేటలో బైక్స్ తగలబెట్టిన కేసు ఒకటి ఉంది. ఇంకా ఏమీ రిపోర్ట్ అవ్వలేదు. అందరూ 19 ఇయర్స్, ఒక అతను మాత్రం మైనర్ ఉన్నాడు. అంతా 19-20 ఇయర్స్ ఏజ్ గ్రూప్. గాంజాయి, ఇంకా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దానికి వాళ్ళకి మనీ అవసరము. రోడ్ మీద ఇలా తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు, ఇప్పుడే ఇక్కడ పనిచేస్తూ ఉంటాం, ఛాయ్ కోసం వచ్చాం, ఇలా చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఇవి 2 అఫెన్సెస్. ఒక అఫెన్స్లో 5 మెంబర్స్ ఉన్నారు, ఇంకో అఫెన్స్లో 3 మెంబర్స్.